మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ సంప్రదించండి కడప నియోజకవర్గం వర్గం పైన కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్తున్నారు అలాగే కడప నియోజకవర్గంలో ఎంపీగా ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు ఉన్నారు వైసీపీ పార్టీ నుంచి సో ఇటు నుంచి సౌభాగ్యవతి గారు వివేక హత్య వివేక గారి భార్య ఆమెను కూడా రంగంలోకి దించాలని చంద్రబాబు గారు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది సార్ మరి ఎలా ఉంటుంది కడపలో వాళ్ళు మరి తెలుగుదేశం పార్టీలో అయితే లేరు కాంగ్రెస్ పార్టీకి ఆమె షర్మిల గారు అధ్యక్షురాలుగా ఉన్నారు ఏమన్నా మరి కాంగ్రెస్ పార్టీలో చేస్తారా అయితే ఇంతవరకు వాళ్ళు కంటెస్ట్ చేస్తారా అంటే సందేహంగానే ఉంది ఇంకా పూర్తిగా బయటపడి మేము కంటెస్ట్ చేస్తాము అని చెప్పాలి మీరు ఆయనకు వ్యతిరేకంగా ఓట్లేసి నా హ్యాండ్స్ స్ట్రెంగ్తన్ చేయండి అని అడిగింది కానీ మేము కంటెస్ట్ చేస్తాం మాకు మద్దతు తెలపండి అని మాత్రం అడగలేదు మరి ఏం చేస్తారో చూడాలా కొంతకాలం వెయిట్ చేసి చూడాలా వాళ్ళ అభ్యర్థిగా నిలబెడతారా అవినాష్ రెడ్డిని ఎంపీకి నిలబెడతారా వైఎస్ఆర్సిపి లేదా అనేది కూడా మీ ఒక మీమాంస ఒక చర్చ జరుగుతుంది ఆయన నిలబడినప్పుడు అవినాష్ రెడ్డి ఎక్కడ నిలబడతాడు ఇవన్నీ దాన్ని బట్టి వాళ్ళ స్ట్రాటజీ ఏదో ఉంటుంది ఉండినప్పుడు అది బహిర్గతమై ఒక స్టేజ్కి వచ్చినప్పుడు కామెంట్ చేయాల్సిన ఇప్పటికైతే కొంచెం అది అవినాష్ అయితే కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎవరన్నా కంటెస్ట్ చేస్తే సార్ ఇటు రోజా గారు పరిస్థితి చూసుకుంటే నగరిలో చాలా వ్యతిరేకత రావడం చూస్తున్నాం సొంత వైసీపీ నేతలే ఐదు మండలానికి చెందిన నేతలు ప్రెస్ మీట్ పెట్టి ఆమె కనుక టికెట్ ఇస్తే మేమే ఓడిస్తాము అని చెప్పేసి అని అంటున్నారు సార్ మరి ఇంత వ్యతిరేకతలో నగరిలో అసలు రోజా గారికి సీట్ దక్కుతుందా మరి ఇటువంటి వ్యతిరేకత రావడం అసలు ఎందుకంటారు అంటే అది వారే జగన్మోహన్ రెడ్డి గారిని ఆధారపడి ఉంటుంది ఆయన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది మరి టికెట్ ఇస్తారా ఇవ్వరా అనేది ఎందుకంటే ఆమె ముఖ్యంగా ఉంది తర్వాత ఏ విషయం వచ్చినా కానీ ఆమె ముందుండి మాట్లాడుతుంది మరి అటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వకుండా ఉండలేరు సామాన్యంగా అందులో మహిళ అయింది ఒకటి కాకపోతే స్థానికంగా కొంచెం వ్యతిరేకత ఉండదనేది తెలుసు మాకు కూడా ఆమె మీద మరి దాన్ని ఓవర్కమ్ ఏ ఒక సీట్ వస్తే రాని పోతే పోనీ టికెట్ ఇస్తాడా లేక క్యాండిడేట్ ఏమైనా మారుస్తాడా అనేది అది వైఎస్ఆర్సీ నాయకుడి మీద ఆధారపడి ఉంటుంది దాన్ని బట్టి ఉంటుంది కొంత వ్యతిరేకత అయితే ఉందనేది తెలుసు జగన్ గారు ఎలాగో ఇన్ఛార్జీలు మారుస్తున్నారు కాబట్టి మరి గారికి నగర్లు కాకుండా వేరే ఎక్కడైనా ఇస్తే గెలిచే అవకాశం ఏమైనా కనిపిస్తుందా అది టీచర్ల బదిలీలు చేసినట్టు ఉంటారు ఏమి టికెట్లు ఇవ్వటం అంటే అంటే టీచర్ల బదిలీలు కాదు కదా ఉద్యోగస్తుల బదిలీలు అనుకోండి టీచర్లు కానీ ఉద్యోగస్తుల బదిలీ ఏదో ఈ స్థానంలో మన కాకుండా ఆ స్థానం మారుస్తుంటారు ఇక్కడ కూడా చోట పనిచేయాలి కాబట్టి చేస్తుంటారు అది వేరు రాజకీయ నాయకులు స్థానిక శాసనసభ్యుడిగా నిలబడాలంటే కొంచెం నియోజకవర్గము స్వస్థల మనము చూస్తారు ఇవన్నీ ఉంటాయి కదా కొంత పలుకుబడి ఉంటేనే ఎవరికైనా ఏ పార్టీ టికెట్ అయినా లభ్యమేది వీటన్నిటి ఆధారంగా ఇస్తారు కానీ ఈ నియోజకవర్గంలో పేరు అసంతృప్తి ఉంది కాబట్టి ఇంకొక నియోజకవర్గం మారుస్తాము అని అంటే ఇబ్బంది కాదు కదా ఉద్యోగస్తులు కాదు కదా మరి అది అంతా స్వచ్ఛంగా కనపడదు సార్ అంటే రోజా గారు గెలిచిన సార్లు కూడా తక్కువ మార్జిన్లో గెలిచారు ఒకసారి రెండు వేల సీట్లు ఒకసారి ఎనిమిది వందల సీట్లతో గెలిచారు మరి సార్ ఇంత వ్యతిరేకతలో ఆమె గనుక సీట్ ఇస్తే అసలు గెలిచే అవకాశం కూడా కనబడట్లేదని కూడా చెప్పడం చూస్తున్నాం మరి జగన్ గారేమో గెలుపు గుర్రాలకే ఇస్తాం అవకాశాలు అంటున్నారు మరి రోజా గారి పరిస్థితి అదే నేను చెప్తాను కదా మరి ఆమె రోజా గారి మీద కొంచెం నగరిలో వ్యతిరేకత ఉండదు అనేది తెలుసు ఎందుకంటే కొందరు మిత్రులు పాత మిత్రులు ఉండరు కాబట్టి అడిగినప్పుడు చెప్తా అంటారు కొంచెం వ్యతిరేకత ఉంది అని మరి ఆ వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని సీట్ ఇస్తారా ఇవ్వరా అనేది ఇక్కడేమో ముఖ్యంగానే ఉంది పార్టీ తరఫున తర్వాత పార్టీ తరఫున గట్టిగా మాట్లాడడం జరుగుతుంది పార్టీ తరఫున మాట్లాడితేనే సరిపోదు నియోజకవర్గంలో కూడా మంచి పేరు ఉండాలా నలుగురికి అందుబాటులో ఉండాలా ఇవన్నీ ఉండాలి చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు రాజకీయంగా డబ్బులే కాదు ఇతర కూడా మంచిగా చూసుకుంటాను అలా మరి అక్కడ కొంచెం ఆమెకు గ్యాప్ వచ్చినట్టుంది ప్రజలకు అక్కడ దానివల్ల కొంచెం చెడ్డ పేరే ఉంది మరి టికెట్ వస్తేదో రాదో దాన్ని బట్టి మళ్ళీ అంచనా వేయచ్చు సరికి ఇటు ప్రశాంత్ కిషోర్ గారు మన చంద్రబాబు గారితో భేటీ తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి జగన్ గారు ఓడిపోబోతున్నారు భారీ ఇది ఓటమి కాదు భారీ ఓటమి ఆయన ఇప్పటివరకు ఇటువంటి జ్యూస్ ఉండాలని కూడా చెప్పడం చూస్తున్నాం మరి ప్రశాంత్ కిషోర్ గారి ఈ ఏదైతే ఉందో ఇప్పుడు ఎందుకంటే ఆయన సర్వేలు చేసేవారు గతంలో వైఎస్ఆర్సీపీ సర్వే చేశారు పూర్తిగా ఆయన సోలోగా చేసి అభ్యర్థుల నిర్ణయం వరకు కూడా ఈ నియోజకవర్గంలో ఫలానా అభ్యర్థి అయితే బాగుంటుంది అనేది ఇద్దరు ముగ్గురి వరకు తీసి సలహాలు ఇవ్వటం జరిగింది జగన్మోహన్ రెడ్డికి అభ్యర్థులైతేనేమి మేనిఫెస్టోలో అయితేనేమి రకరకాలుగా ఇచ్చారు చాలా సన్నిహితంగా మెలిగినారు అందువల్ల రాజకీయాలు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఆయన కొంచెం అనుభవం ఉంది తర్వాత చాలామంది ఆయన శిష్యులే ఇటు తెలుగుదేశానికి కానీ అటు వైఎస్ఆర్సీపీకి కానీ వీళ్ళకంతా అడ్వైజర్స్గా ఉన్నారు ఆ టీంలో పనిచేసిన వాళ్ళే అందువల్ల నాకు తెలిసి అయితే మరి మీరు మీరు అంటున్నారు కానీ చంద్రబాబు నాయుడుతో కలిసి వచ్చాక ఆయన స్టేట్మెంట్ ఇచ్చినారు అని కానీ చంద్రబాబు ముందు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడుతో కలిసి ఉండాలి అంటే ఉన్న నాలెడ్జ్ బట్టి మరి నేను తప్పో మరి వారి తప్పో నాకైతే తెలియదు నేను అంత రిజిస్ట్రేషన్ చేయలేను అది అతను మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడిని కలిసినట్టున్నారు కలుస్తారులేండి తప్పకుండా వాళ్ళు లేండి కన్సల్టెంట్ డబ్బుకు పనిచేసేవాళ్ళు సరే ముందైతే నేను ఇంకా సర్వేలు చేయను అని చెప్పి బీహార్ రాజకీయాల్లో పాల్గొంటాను పార్టీ కూడా పెట్టి తిరుగుతా అన్నాడు మళ్ళీ ఇటీవల ఆయన శిష్యులు చాలామంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అయితేనేమి కాంగ్రెస్ పార్టీకి లేరు అనుకోండి తెలుగుదేశం పార్టీకి అయితేనేమి వైఎస్ఆర్సీపీకి అయితేనేమి కొందరు ఆయన టీంలో పని పనిచేసిన వాళ్ళు పనిచేస్తున్నారు ఉండొచ్చు ఆయన కొంత ఇన్ఫర్మేషన్ ఇటు ఆయన చెప్పగానే ఇటు వైఎస్ఆర్సీపీ నేతలు అయితే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రశాంత్ కిషోర్ గారి వ్యూహాలన్నీ పాత పడిపోయాయి ఆయన తెలంగాణలో కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పారు అక్కడ ఓడిపోయింది కదా అటువంటి పరిస్థితి ఇక్కడ కూడా వస్తుంది అని చెప్పేసి ఎవరైనా అంచనా బట్టి కొంతమేరకు చెప్తారు కానీ కరెక్ట్ అవుతాయనేది ఎక్కడ ఉంది అది తీయాలా శాంప్లింగ్ కూడా పెద్ద శాంపుల్ తీసుకోవాలా తీసుకొని చేసినప్పుడు సర్వేలు కరెక్ట్గా వస్తాయి వాళ్ళు ఆ అంచనాలు చెప్పినప్పుడు కొంచెం దగ్గరగా వచ్చినప్పుడు మా మా సర్వే ఫలితం దగ్గరగా వచ్చిందని పరపతి పెంచుకున్న దానికి ఇస్తా అంటారు అన్నీ కరెక్ట్ అవుతాయని చెప్పలేము కదా కొన్ని కరెక్ట్ అవ్వచ్చు కొన్ని కరెక్ట్ కాకపోవచ్చు సో మీ ఒపీనియన్లో మరి టీడీపీ జనసేన కూటమి గెలుస్తుంది అంటారు అంటే కొంచెం వెజ్ అయితే ఉంది టీడీపీ జనసేనకి ఎందుకైతే ఎందుకంటే జనరల్గా అధికారంలో ఉండడానికి అసంతృప్తి నీడ వంటలా వస్తుంది ఆ వచ్చినప్పుడు కొంచెం అసంతృప్తిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది ఆయన కేవలం సంక్షేమ కార్యక్రమాలే నన్ను గట్టెక్కిస్తాయనే దూరంలో పోతున్నాడు అభివృద్ధి కార్యక్రమాల గురించి పట్టించుకోలేదు ఈ సంక్షేమ కార్యక్రమాల్లో పూర్తిగా ఇప్పుడు ఏమవుతుందంటే ట్యాక్స్లు అయితేనేమి ఇవన్నీ పే చేస్తా ధరలు అయితేనేమి వీటన్నిటిని బట్టి ప్రజలకు కూడా తెలిసిపోయింది ఇప్పుడు ఏం మా డబ్బులు కదా వాళ్ళ డబ్బులేమి ప్రజల సొత్తే కదా ఇస్తా అండి అనేది కొంచెం తెలుసు కాబట్టి ఈ సంక్షేమ పథకాల మీద పూర్తిగా ఓటు బ్యాంకు నిలబడడం లేదు కొంత మేరకు ఏదో ఉంటుంది కానీ సెన్ పర్సెంట్ అవే ఓట్లు సంపాదించాయని చెప్పలేదు ఎందుకంటే ఏ ఏ రాజకీయ పార్టీ వచ్చినా సంక్షేమ పథకాలు పెడతానే ఉన్నారు ఇంకా అది ఆనవాయిత అయిపోయింది ఇంకా దాంట్లో రాజకీయ లబ్ధి వస్తుందా పోతుందా అనేది పెద్ద ఇప్పుడు చెప్పలేము ఇక ఫైనల్గా మన ప్రియాంక గాంధీ గారు రాయబరేల్ నుంచి పోటీ చేయబోతున్నారు ఎంపీగా అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి దాదాపు కన్ఫర్మ్ అయినట్టు కూడా చెప్తున్నారు అంటే ఒకప్పుడు అది ఇందిరాగాంధీ గారి కంచుకోవట్లు ఎక్కువ ఉండేది మరి ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు పోటీ చేస్తున్నారు ఎలా ఉంటుంది నాకు అంత ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు దగ్గరుండి చూడలేదు రాయబరెల్లి సీట్ అనేది అది వాళ్ళు చాలా రోజుల నుంచి వాళ్ళే కంటెక్ట్ చేస్తూ వస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీని ఇప్పుడు చేయకుండా వెళ్ళిపోతే ఈనక చూడు మర్చి వెళ్ళిపోయినారంటారు కాకపోతే ఆడ ఎస్పీతో అలయన్స్ వచ్చింది కాంగ్రెస్ ఎస్పీ కూడా అలయన్స్లో పోతున్నాయి పోతున్నాయి కాబట్టి ఒకరికొకరు కొంచెం బలంగా పోటీ ఇచ్చేదానికి అవకాశాలు బీజేపీ కూడా బలంగా ఉంది కాబట్టి కొంచెం వాళ్ళ సీటు వరకు మరి ఎట్లా రియాక్ట్ అవుతారో నాకైతే పూర్తి అవగాహన లేదు ఒకరైతే కంటెస్ట్ చేస్తారనుకుంటారు అక్కడ నుంచి థ్యాంక్ యూ సో మచ్ సార్